హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. సో మీరందరం బాగున్నారని కోరుకుంటున్నాము. సో ఈరోజు మా వంటకం వచ్చేసి చేపలు అయితే కడిగి పెట్టాను పెద్దది. చేపలు తీసుకొచ్చానండి. ఎందుకంటే అమ్మో ఇది ఇక్కడ సింక్ దగ్గర వేసేది, చిన్న సింక్ జారిపోతుంది. స్టవ్ వెలిగే ఉందా? ఆయిల్ వేడి అవుతుంది. ఓకే, ఇది ఇలా పట్టుకున్నాను. ఇది ఇలా పట్టుకోండి. మెల్ల వేసుకో, పడకుండా. హలో అండి, అందరికి నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. పిల్లలు వచ్చేస్తున్నారు, చూస్తారు చేపలు చేపలు చేపలు. స్క్రీన్ షాట్ తీయచ్చు పైన. అది కాదు, అది కాదు, అది కాదు, అది మీ కిందకడు ఒక ఫోను. అది ఇది ఇది అది ఒక్కొక్కసారి ఇది దబ్బుకుని తీసేసి దాన్ని దబ్బుకుని పెట్టేస్తున్నది బరువు అనుకోని. ఆనియన్స్ వేసేస్తున్నాను. సో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరు అందరూ బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు అయితే చేపల పులుసు చేస్తున్నాము. చేపకు చేపే ఫుల్, చిన్న చేపలు దొరికాయి అనమాట. బొచ్చలు, అలాగే బొచ్చల్లో ఇసుకదంతుల్లో, ఇసుకదంతులు కాదు, దీని ఏమంటారు, బంగారు తీగ బొచ్చే బొచ్చ చేప అనమాట. చూడండి ఎంత బాగుందో. దీన్ని ఇప్పుడు నేను పులుసులా చేయబోతున్నానండి. అంటే ఎటువంటి మసాలా లేకుండా. పిల్లలకి ఫిష్ పెడితే చాలా చాలా మంచిదంట అండి. సో అందుకని అంటే నాన్ వెజ్ తినే వాళ్ళకి, మరి వెజ్ తినే వాళ్ళకి పప్పు, పాలు, పెరుగు అన్ని వాళ్ళ తినే ఏమైనా పెట్టచ్చు. సార్ మంచి చేసి వస్తా. కూర చూపించు, ఉల్లిగడ్డ చూపించు. మిక్సీ పట్టుకున్నా సుంత? పట్టాలి. ఇక పట్టేస్తున్నా. ఇది పెట్టలేదు అను ఇంకా. స్టూల్ మీద పెట్టి పెట్టాను, అది కింద అందరు. అవునవును. అయ్యో కాలుతుంది కదా. అవును, చల్లారలేదని అక్కడ పెట్టేశా నేను. పడేశారా? చెప్పలేదేమో అన్నదా ఇది. సరే నువ్వైతే స్టూల్ మీద పెట్టు. స్టూల్ పెట్టేశాయి. స్టూల్ ఎక్కడ ఉంది? ఇప్పుడు బ్లూ తెచ్చుకున్నాం కదా, ఉండాలి కదా ఇక్కడ. బయట కూర్చున్నా నేను ఇంతసేపు. కరివేపాకు ఏది? అక్కడ గ్యాస్ పక్కన బాక్స్ లో ఉంటది. మగ్గుతుంది, మగ్గనిద్దాం. చాలు, చాలు. కొన్ని ఉంది కాబట్టి ఇంకొంచెం పర్లేదు, చాలు సరిపోద్ది. కొన్ని పట్టారు కాబట్టి ఇది పట్టారు. జ్యూస్ జార్ లో అయితే బాగా పట్టింది. కరివేపాకు కావాలి కొంచెం. కరివేపాకు ఎక్కడ ఉందో చెప్పి నువ్వు పక్కకి వెళ్ళిపోతే. ఇదేనా? ఓకే, నేను తీసుకుంటాను. కరివేపాకు ఎక్కువ వేసుకున్నాను. ఇలా పెట్టుకోవాలి. చిన్న చిన్న కిచెన్ లో మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఇది చాలా బాగుంది మాకు. ఇందులో గ్యాస్ దగ్గర అయితే ఒక్కనే ఉండాల్సి వస్తుంది. చాలా బాగుంది, క్యూట్. ఇది ఎందుకు ఈసా? అది పైన రావట్లేదు, నిన్న పిల్లు వచ్చిందని చెప్పేసి పైన గట్టి పెట్టేసి రావట్లేదు. అటువైపు పైన బోల్ట్ లెఫ్ట్ ఇటు తీయండి, బోల్ట్ లెఫ్ట్ తీయండి. తీస్తా గట్టి పట్టినాయి. పడిపోయింది, అటు పడిపోయింది, ఇది పడిపోయింది కిచెన్ లో. పసుపు వేస్తున్నాను. పసుపు నాన్ వెజ్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి.
సరేనండి. మైకులు కొనుక్కున్నాము అంటే మైకులు తెచ్చుకున్నాను ఫస్ట్, వాళ్ళకి ఆర్డర్ ఇచ్చాను. 3వ తారీఖు వస్తాయంట, ఇంకా 3వ తారీఖు వస్తాయంట. ఇవి ఎలా ఉన్నాయి శాంపిల్ చెక్ చేస్తున్నాము. మీకు వాయిస్ క్లియర్గా ఉందా లేదా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. సో ఇప్పుడైతే దీంట్లో కా చింతపులుస్ పోసేసుకుంటున్నాను. లైటింగ్ సరిపోతుందా? చాలు, ఖచ్చితండి. సేమ్ ఫోన్లానే కెమెరా కూడా డల్లు కనిపిస్తుంటుంది. ఎక్కువగా పులుపు వేయట్లేదండి, నిన్న పులుపు ఎక్కువైపోయింది అంత మస్తు యోధకి. ఎందుకు ఈ మధ్య కొంచెం పులుపు తినట్లేదు? కారం కారం కబోర్డ్లో ఉంది. ఇంట్లో ఏది ఎక్కడ ఉందో ఇప్పుడు కొన్ని రోజులు అడగాల్సిందో తప్పదు. నేను ఫోకస్ వస్తున్నా. ఒకటిన్నర స్పూన్ వేస్తా చాలా. నువ్వు రెగ్యులర్ వేసి అంతేనా? మూత గట్టిలోనే చూసుకో జాగ్రత్త జరుగుతుంది. మసాలా పొడి వేసేస్తున్నానండి. 15 మినిట్స్లో ఉడిపోద్దండి, ఇది పెద్ద ప్రాబ్లమే ఉండదు అసలు. అండ్ అలాగే సాల్ట్ బ్లూ కలర్ డబ్బాలో ఉంటాయి కబోర్డ్లో. నువ్వు కొద్ది దూరం జరగాల్సింది, నాకు నువ్వు తగులుతున్నావు. సాల్ట్ వేసేసుకున్నానండి. సో ఇప్పుడు దీంట్లో చేప వేస్తున్నాను అండి. నాన్ వెజ్ చేసినప్పుడు వీడియో చేస్తారు అంతే కదా. మళ్ళీ ఎవరన్నా నిన్ను? అవును, ఎవరేమన్నా పట్టించుకోవద్దు, తను మనమే చెప్తాం కదా నాన్న. చేప వేసాను, బాగుంది కదా లుక్. సో మనకి చేప మంచిగా పులుసులో ఉడకాలి కాబట్టి ఇంకొంచెం వాటర్ పోసేసుకొని ఈ చిక్కదనాన్ని మనం ఇలానే ఉంచేసుకుంటే సూపర్గా ఉంటుంది అన్నమాట కర్రీ. ఫైనల్ లుక్ మనకి ఇలా వస్తుంది. ఓకేనండి, మీకు జనగాంటి ఇప్పుడు వేసుకోవచ్చు లేదా ఫ్రై చేసుకోవచ్చు. ఉడికేటప్పుడు వేసేసుకున్నా కూడా బాగుంటుంది. వాటర్ దాంట్లో ఉంది చూడండి, డబ్బాలో వాటర్. కొత్త సంవత్సరం పెట్టండి. గ్లాస్ ఆఫ్ వాటర్ పోసాను. చేప మునిగేదాకా వద్దాం అనుకుంటే టైం పర్వాలేదండి, ఒకసారి తిప్పేసుకోవచ్చు, ఉడికిపోద్ది. అది మూత పెట్టేసుకున్నాము. చెన్నొకసారి ఇలా కడిగి వాటర్ పెట్టండి. జనం ఫ్రై చేద్దాంలే మళ్ళీ దీంట్లో ఎందుకు. ఒక ఎగ్ ఒక ఉల్లిగడ్డ కట్ చేసి పక్కన ఫ్రై చేసేస్తా. ఓకేనా? ఫ్రై తర్వాత చేద్దాం మరి. ఎందుకు ఇప్పుడు అవుతుంది కదా. అవును, అటు పక్క అదవుతాయి, ఇటు పక్క ఇదవుతుంది. అన్నం తినేస్తుంది కదా. గిన్నె లేవా? దాన్ని ఒకసారి కడిగి ఇట్లా మూతని పెట్టండి. అది కింద ఇందాక వాటర్ మీద పెట్టాయి కదా, అమ్మని పట్టింది మరి. హలో, హాయ్, హౌ యు గర్ల్? ఎక్కడికి వస్తున్నావు మీద మీదకి? ఏంటిది టైం అయిపోయింది? కడుపుకునే లోపు అయిపోవడానికి అవ్వదు. మీరు పప్పు ఉంది కింద ఫ్రిడ్జ్ లో పప్పు పెట్టాం వాళ్ళ ఇంట్లో.
లేటుకు వచ్చాయి కదా అందుకే ఎక్కువ అజయన ఫిష్ ఎగ్స్ ఆయన ఇంకా టైం ఉంది కదా వన్ దాకా ఇంకా హాఫ్ అన్ అవర్ నీలో పులుసు అయిపోయింది తినిపిస్తా పట్టండి ఫ్యాన్ కాలు కడుక్కోండి సాక్స్ వేసుకున్న తర్వాత పాయింట్ వేసుకోవాలి కాబట్టి తినేటప్పుడు సాక్స్ ఇప్పట్లేదు మెయిన్ కారణం అది చెప్తున్నా ఎందుకు చాలా మంది అంటే చాలా మంది సాక్స్ వేసుకునే తింటున్నారు సాక్స్ ఇప్పొచ్చు కానీ కూడా అంటారు కదా కొంతమంది పెడతారు కదా కామెంట్స్ ఏంట నేను ఫ్యాన్ అయ్యాలా ఆ రూమ్ లో వేసుకుంది ఇక్కడ ఫ్యాన్ ఫిట్ చేయలేదు కదా నీటి పైపు తిప్పేద్దాం తిప్పేసాను దాన్ని కూడా ఇరవై తిప్పేస్తాను పిల్లలు ఆ పెద్ద చాప ఎక్స్పీరియన్స్ చేయాలని ఇలా తీసుకొచ్చానండి మొదలు పెట్టేద్దామండి అనా ఏంటి వాళ్ళ స్కూల్ ఎక్స్పీరియన్స్ ఏమి ఎందుకు దేనికి హాయ్ సంధా బయట తెలియవు ఎక్కడున్నా కనిపేట్లు నాకు బట్టలు వర్షం వచ్చేలా ఉన్నాయని కింద మీద తిరగేస్తున్నా బట్టల మళ్ళీ మధు హలో ఇవో మమ్మీ ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు వంట చేస్తున్నాం మరో వీడియో కూడా చేసుకుంటున్నాము వంట చేసుకుంటూ వీడియో చేసుకుంటున్నాము వీడియో చేసేప్పుడు ఫోన్ వచ్చావు నువ్వు కూడా ఫోన్లో వినపడుతుంది నీ వాయిస్ నేను మళ్ళీ కాల్ చేస్తావు రా ఇంకోటి స్పూన్ ఇట్లా గుంట గంట లేదా సొంత గుంట గరిట చేప ఉండే వాళ్ళకి తెలుసండి తొందరగా అయిపోతుంది ఫోన్ వస్తుంది ఎవరిది నాదే ఎవరు కనుక్కో మీకు కూడా చేపల పులుసు అంటే ఇష్టమా అండి ఇష్టం ఉన్న వాళ్ళు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి సునీత కొంచెం ఎల్లిపై దంచాలి ఇటు వస్తావా నేను దంచేస్తా ఇచ్చావు దంచేది లేదు తెచ్చా అది దాన్ని పట్టుకోక అసలు దీన్ని పట్టుకో అసంతకి పాప కెమెరా ఎక్స్పీరియన్స్ లేదు నాకు కూడా కెమెరా ఎక్స్పీరియన్స్ లేదండి మైక్ పెట్టి చేయాలంటే కెమెరాతో బాగా వస్తుంది అంటే కెమెరాతో చేస్తున్నాము వీడియోస్ చాలా ఆడిపోతున్నాయి ఇక్కడ ఎవరండి బాబు మావండి ఏదన్నా అన్నారా ఏంటి అవును అదే పట్టించుకొని కూర్చుంటావు ఏంటి నువ్వు వెళ్ళిపోయిన అది చేస్తున్నామండి నువ్వు లేకపోతే ఇవన్నీ ఎట్ అయితే మా వీడియోలు చూసే వాళ్ళు చాలా మంది తెలుసు యోధా మమ్మీ ఏంటి అసలు ఇలా తయారైంది
ఎవరో ఏదో అన్నారని అదే చెప్తున్నా. మొన్న షూటింగ్ చేస్తే 14 మంది మొత్తం తప్పు సునీత వదిలే, నువ్వు దాని గురించి డిస్కస్ చేయకమాకపోతే మన అన్న మమ్మల్ని చూసి ఫీల్ అవుతారు. ఏంటి ఏం పని చేయనంటారు చాలా మంది, ఎవరన్నారే అన్నారు ఒకళ్ళు మా వీడియో చూసే వాళ్ళకి తెలిసి వాళ్ళంతా హ్యాపీ ఫీల్ అవుతారు కదా. నా కామెంట్ కి సింత ఎంత రియాక్ట్ అయిందని చెప్పి మన ఇంటికి వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి చేయడం పెట్టడం ఎంత పని ఉంటుందో చాలా మంది తెలుసు అని కొందరు తెలియదు కదా. వాళ్ళ గురించి పట్టించుకో, వేరే వాళ్ళ గురించి మనకి ఎందుకు మా షాప్ మూత పెట్టేసి 2 మినిట్స్ నుంచి చేస్తే దింపేయడమే ఇంకా చెప్పుకో 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 చెప్పు చెప్పు సీత. కెమెరా పెట్టా కదా, చాలా మంది పని చేయదు ఏం చేయదు చెన్నూనే చేస్తారని చెప్తున్నారు. సరే అయితే నన్ను మెచ్చుకున్నాను అనుకోమ్మా, కాదు నన్ను తిట్టారనుకో. అలా అనే వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు సుంత, అర్థమైందా? అలా అనే వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు, అంటే భార్య అంటే వంట పనే చేయాలి, భార్య అంటే ఊడితో కూర్చోవాలి, భార్య ఇదే చేయాలని ఉండు ఫిక్స్ అయిపోయి మొగుడు వంట చేస్తాడు మొగుడు చేస్తే తినకూడదు అనుకునే వాళ్ళు. వాళ్ళకి అదృష్టం లేదనుకో, ఉదయం నుండి ఇంట్లో పని అంతా అదృష్టం లేదనుకో, వీడియో ఎంత కావాలో అంతే తీసి పెడతాం, కానీ ఇంట్లో ఇల్లు ఉడిచేది గిన్నెలు రుద్దేది బట్టలు ఉతికేది మొత్తం తీసి చూపిలేము, అప్పుడు గంట 2 గంటలు ఎది వీడియో చూస్తారా చూడరు కదా వాళ్ళు. వాళ్ళకి ఎందుకు చెప్పాలి అంట, నేను చెప్పొద్దు వాళ్ళకి, ఎవరికి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, అర్థమవుతుందా? మనని ఇష్టపడే వాళ్ళు తెలిసి చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళ కోసం మనం వీడియోలు తీస్తున్నాము, మన కోసం మనం వీడియోలు తీసుకుంటున్నాం అంతే అనుకోవాలి. గజ్జుడు నువ్వు బంగారు తల్లి ఇంతొకసారి చూడు, కొత్త డ్రెస్ చూపిద్దాం మర్చిపో, నిన్న కొనుక్కున్న డ్రెస్ అండి ఇది, 300 రూపాయలు టాప్, అయినా కూడా ఎంత బాగుందండి కాటన్ టాప్ బాగుంది. ఈసారి మెటీరియల్ తీసుకొని కుట్టించుకుంటా, మా వీడియోలు చూసే వాళ్ళు ఎవరైనా టైలర్స్ ఉంటే చెప్పండి, ఖమ్మంలో చెప్పండి, డ్రెస్ లేనా బ్లౌజ్ లేనా నేను కుట్టించుకుంటాను. సునీత దా కూర అయిపోయినప్పుడు చూస్తావా, తీస్తావా నేను చూపిస్తా ఇవ్వండి, అదే స్టవ్ ఆన్ చేసే అయిపోయిందండి, సూపర్గా రెడీ అయింది కూర, మామూలుగా ఉండదు టేస్ట్. ఇందాక మీరు వచ్చేటప్పుడు పుదీనా కొత్తిమీర ఏమైనా తెచ్చారా? కొత్తిమీర లేలే, కరేపాకు వేసాక ఇంకొద్ది కొత్తిమీర. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తారండి, సరేనండి? అంతే అయిపోద్ది, ఎంతలో అండి, సింపుల్ సింపుల్గా అయిపోద్ది, పులుసు అనేది సింపుల్గా అయిపోద్ది అన్నమాట, పెద్ద కష్టం ఏం కాదండి, చాలా ఈజీ. ఇలా ఎల్లిపాయలు వేసుకొని చేసుకుంటే భలే ఉంటుంది, ఫుల్ ఫిష్. ఓకే ఇప్పుడు వాళ్ళు టేస్ట్ చేసి చెప్తారు ఎలా ఉందో. థ్యాంక్ యూ సో మచ్. ఇది చల్లారు నాన్న తినిపిస్తా, ఆగు మమ్మీ కావాలి టిఫు, మమ్మీ కొంచెం ఉప్పని కాదు, అమ్మని పట్టుకోమను, టైం చూసుకోండి, టైం ఎంత అయింది సరిపోద్దు, ఏం కాదు యోదా ఓన్లీ పులుసు వేస్తున్నా, ఒక టైం ఉంటే తినండి లేకపోతే ఈవినింగ్ వచ్చి తినండి. దగ్గర పెట్టు మనం కంచెం దగ్గర పెట్టుకో, పీసు తెగదు మీసేం, మీ పీస్ ఏం తెగదు, పైకి పంపించారు పీసులు ఇవాళ చేపలు తినాలని ఆలోచన వచ్చింది నాకు కూడా, ఆ ఇంటికి వెళ్దాం అనుకున్నాం యోదా, మళ్ళీ రేపు మార్నింగ్ వెళ్దాంలే అనుకున్నాం, అండి ఒక స్పూన్ ఒకటి తెచ్చుకున్నాం, వెళ్ళి చేపించుకుందాం లైట్ బ్రెస్ కింద ఆంటీ, నేను వెళ్ళి రావాలనా నీ తొందరగా జింగ బాగుంది కూర్చోమని కింద పెట్టేసి నాకు తీసుకో, అనని కాదు రెండు కాదు రెండు కాదు కూర్చోవచ్చు కదా,
ఇవాళ వేడి ఉంది వాతావరణం కదా రోజు అంతే ఉంటుంది నిన్న ఇవాళ ఏం పట్టుకున్నావు ఇక్కడ పులుసు పట్టుకున్నా సో ఇదన్నమాట అండి మేము ఆడవిడకి బాగుంది తల్లి థ్యాంక్ యూ నాన్న మీకు సాయంకాలం అందుకోవాలని ఎంత ప్రయత్నించాను ఇప్పుడే ఫ్రై చేస్తా అన్నా నీకు లెమన్ ఫ్లేవ్ కదా ఒకటి ఉంది ఇందాక కూరగాయలు చదువుతుంటే ఇప్పుడే చేయాలి అది నువ్వు ఎందుకంటే తర్వాత కుదరదు చోద డ్రెస్ వేసుకున్నాను డ్రెస్ నాకు టైట్ అయింది అన్నావు కదా లూజ్ అయితే అంటే కొంచెం ఓకే థాంక్యూ సో మచ్ వాచింగ్ అండి బై బై.